హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దుర్గా ప్రసాద్, మీరు చూస్తున్నారు డీపీ ఫోటోటెక్. ఫ్రెండ్స్, టుడే ఈ వీడియోలో మనకి ఒక అప్లికేషన్ గురించి అయితే చెప్తాను. ఈ అప్లికేషన్ గురించి ఆల్రెడీ మీకు నేను చాలా ఈ వీడియోస్లో అయితే చెప్పాను. అప్లికేషన్ వచ్చేసి యాప్ బ్రౌజర్ అన్నమాట. ఇది మనకి మనీ ఏ విధంగా పే చేస్తుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది జెన్యునా కాదా అనే విషయం కూడా మీకు చెప్తాను. ఓకే, ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ ఇప్పుడు వరకు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, అప్లికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, అప్లికేషన్ అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకుంటే మీకు కొంతవరకు బెనిఫిట్ ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ పేరు అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయవలసి ఉంటుంది. ఇందులో మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తే ఒక ఇన్విటేషన్కు వచ్చేసి మనకి అప్ టు 999 రూపీస్ వరకు స్క్రాచ్ కార్డ్స్ అయితే వస్తాయన్నమాట. ఇందులో కంపల్సరీగా అమౌంట్ అయితే తగులుతుంది, బెటర్ లక్ నెక్స్ట్ టైం అనేది రాదు. ఇన్వైట్ చేస్తే మీరు ఒకవేళ గేమ్స్ ఆడి అండ్ ఏవైనా సంథింగ్ చేసుకుని ఇందులో స్క్రాచ్ కార్డులు పొందితే అందులో వస్తుంది బెటర్ లక్ నెక్స్ట్ టైం. బట్ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసి రిఫర్ చేస్తే మాత్రం అమౌంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఇందులో మినిమం విత్డ్రా వచ్చేసి 200 అన్నమాట. ఓకే, ఒక్కొక్క రిఫర్కి అప్ టు 999 వరకు అమౌంట్ అనేది ఇస్తుంది. దీని నుండి ఆల్రెడీ నేను అమౌంట్ కూడా తీసుకున్నాను. ఇందులో దాదాపుగా నేను ఒక 1500 రూపీస్ అయితే నేను ఎర్న్ చేశాను. అండ్ ఇవి నేను రెండు అప్లికేషన్లకి యూజ్ చేస్తున్నాను. ఓకేనా, ఇది మొదటి అప్లికేషన్ అన్నమాట. ఇందులో నేను ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇన్వైట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇన్వైట్ అని ఉంది కదా, దీంట్లోకి వెళ్తే కనుక ఇక్కడ మనకి ఇది డైరెక్ట్గా ఈ విధంగా షేరింగ్ ఆప్షన్స్ వస్తాయన్నమాట. ఇక్కడ ఫేస్బుక్, వాట్సాప్, ఇంకా మనకి రకరకాల సోషల్ మీడియాలోకి వీటిని షేర్ చేసి ఫ్రెండ్స్ని రిఫర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ టాప్లో 3 లైన్స్ని క్లిక్ చేసి మన ప్రొఫైల్ అయితే ఫిల్ చేసుకున్న తర్వాత మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయండి. ప్రొఫైల్ ఫిల్ చేసుకున్న తర్వాత మాత్రమే ఫ్రెండ్స్ని రిఫర్ చేయాలి. ఇక్కడ చూడండి ఆఫర్స్ అండ్ రివర్స్, దాంట్లోకి వెళ్తే కనుక నేను ఇప్పటివరకు నేను ఎంతవరకు ఎర్న్ చేశాను అనేది అమౌంట్ మీకు చూపిస్తుంది. ఫైన 758 రూపీస్ వరకు ఎర్న్ చేసిన అమౌంట్ చూపిస్తుంది. ఇప్పుడు నేను ఒక్కొక్క స్క్రాచ్ కార్డ్ని స్క్రాచ్ చేసి చూపిస్తాను, అందులో అమౌంట్ ఎంత తగిలిందో చూడండి ఫ్రెండ్స్. ఇందులో 9 రూపీస్ అయితే నాకు తగిలాయి. లైవ్ ప్రూఫ్ పెట్టాను మీకు. అండ్ నెక్స్ట్ ఇంకోటి స్క్రాచ్ చేస్తాను, ఇందులో 5 రూపీస్ తగిలాయి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఇందులో 7 రూపీస్ అయితే తగిలాయి. అండ్ అదేవిధంగా ఇంకొకటి, ఇందులో 4 రూపీస్ అయితే తగిలాయి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి స్క్రాచ్ చేస్తున్నాను, ఇందులో 6 రూపీస్ అయితే తగిలాయి. అండ్ అదేవిధంగా దీన్ని కూడా స్క్రాచ్ చేసి చూపిస్తున్నాను, ఇందులో 5 రూపీస్. అండ్ అదేవిధంగా ఇందులో 4 రూపీస్. అండ్ ఇందులో 5 రూపీస్. అండ్ ఇది 4 రూపీస్. ఫ్రెండ్స్, మీకు ఒకవేళ 200 కంప్లీట్ అయిపోయిన తర్వాత అమౌంట్ కనుక రాకపోయినట్లయితే నేను వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి కదా, అందులో నాకు ఇన్ఫామ్ చేయండి. లేకపోతే పర్సనల్గా మెసేజ్ కూడా పెట్టవచ్చు, నాకు అమౌంట్ రాలేదని చెప్పేసి మీకు నేను అమౌంట్ వచ్చే విధంగా సజెస్ట్ చేస్తాను. అంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తానన్నమాట. ఓకే, వాళ్ళతో మీరు మాట్లాడుకోవచ్చు. అండ్ ఇందులో 5 రూపీస్. అండ్ ఇందులో 5 రూపీస్ వచ్చాయి. అండ్ ఇందులో 4 రూపీస్. అండ్ ఇందులో 4 రూపీస్. అండ్ ఇందులో 5 రూపీస్. ఓకే, టోటల్గా మనకి అమౌంట్ అయితే ఇప్పుడు చూసుకుందాం, మొత్తం 830 రూపీస్ అయితే మనకి అమౌంట్ అయిపోయింది ఇందులో. అండ్ నెక్స్ట్ వేరే అప్లికేషన్ ఉందన్నాను కదా, యాప్ బ్రౌజర్ 2 ఇది. ఇందులో నేను సెకండ్ స్పేస్లో వేసి వాడుతున్నాను దీన్ని. ఇందులో ఆఫర్స్ అండ్ రివర్స్ చూసుకున్నట్లయితే ఇందులో కూడా 2 స్క్రాచ్ కార్డులు అయితే వచ్చాయి. స్క్రాచ్ చేసి చూపిస్తాను. ఓకే, ఈ విధంగా మనం అమౌంట్ని స్క్రాచ్ చేసుకుంటాం. ఈ విధంగా స్క్రాచ్ చేసుకున్న తర్వాత అవి నేను సరిగ్గా స్క్రాచ్ చేయలేదు, అందుకే ఆ విధంగా వచ్చి ఉండిపోయాయి. ఇప్పుడు అమౌంట్ ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలంటే పైన 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ వ్యాలెట్లోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి రిడీమ్ అని ఉంది. నేను ఎంత రిడీమ్ చేశాను చూపిస్తాను చూడండి. ఒకసారి ఏమో 243 రూపీస్ ఒకసారి చేశాను, 306 ఒకటి చేశాను. 6 రూపీస్ అయితే రీఛార్జ్ చేసుకున్నాను నేను, అంటే రీఛార్జ్కి అమౌంట్ యాడ్ చేసి మిగిలింది ఇందులో 6 రూపీస్ కట్ అయ్యాయి. ఇంకా నాకు 275 రూపీస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ నేను మీకు ఆల్రెడీ ఇందులో బ్యాంక్ అకౌంట్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి సంబంధించి ఒక వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి వెళ్ళి ఆ వీడియోని చూసి ఒక ప్రాసెస్ చూసుకోండి. అండ్ ఇక్కడ నేను ఇక్కడ రిడీమ్ మీద క్లిక్ చేస్తున్నాను. చూసుకున్నట్లయితే మొత్తం టోటల్ ఈ విధంగా వస్తుంది. నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ కట ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేస్తున్నాను. ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేస్తే మనకి అమౌంట్ అయితే ఒకసారి చూసుకున్నట్లయితే చూడండి జస్ట్ నౌ అని చెప్పేసి రిడెంప్షన్ వచ్చేసింది. ఇది మనకి
మే 13 లోపు మన బ్యాంక్ అకౌంట్కి అయితే వస్తుందన్నమాట అమౌంట్. ఫ్రెండ్స్ చూసారు కదా, మీరు కూడా ఇందులో ఎర్నింగ్ చేసుకోండి. ఇది చాలా జెన్యున్ అప్లికేషన్. మీకు మనీ రాకపోయినట్లయితే నన్ను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. 200 అయిన తర్వాత మాత్రమే, 200 కాకుండా ఎవరు నన్ను కాంటాక్ట్ అవ్వకండి. 200 అయిన తర్వాత, మీరు విత్డ్రా చేసిన తర్వాత అమౌంట్ మీకు ఇంకా పడకనట్లయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇంకా మనం మన ఛానల్ ఏంటి ఎడిటింగ్ గురించి, ఎడిటింగ్ డ్యూటీస్ మరిన్ని చేసుకుంటున్నాం మనం. అందులో భాగంగా చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను నేను డిఫీ ఫోటెక్ ఛానల్లోకి వెళ్ళి. ఒకసారి ఎడిట్ మన ఛానల్ నేమ్ టైప్ చేసి సెర్చ్ చేస్తే మనం చేసుకున్న ఎడిటింగ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఒకసారి చూసేయండి, నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.